హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను బేక్ చేయకుండా బర్త్డేకి కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అందుకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బ్రెడ్స్ ఉన్నాయి కదా బ్రెడ్స్ని కట్ చేస్తున్నాను బ్రెడ్స్ని సైడ్స్ మొత్తం ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటున్నానండి ఇలాగ నీట్గా అంతా కట్ చేసుకుంటున్నాను ఇలాగ మొత్తం కట్ చేసుకొని రిమైనింగ్ మిగిలినవి ఏంటంటే ఒక వన్ డే ఎండలో పెట్టేస్తే డ్రై అయిపోతాయి కదా మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవడానికి యూజ్ అవుతాయండి వేస్ట్ ఏం అవ్వవు ఇలాగ బ్రెడ్స్ ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకుందాం మొత్తం అంతా ఫోర్ సైడ్స్ ఇలాగ నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇలాగే మొత్తం బ్రెడ్స్ అన్నీ మనకి ఎన్ని ఎంత హైట్లో ఎంత బ్రెడ్ కేక్ ఎంత సైజ్ కావాలో అన్నీ కట్ చేసుకోవాలండి బ్రౌన్ కలర్ పార్ట్ అంతా మొత్తం అంతా క్లీన్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ కట్ చేసుకున్నాను కదా ఇవి పక్కకు పెట్టేస్తాను ఆల్రెడీ కట్ చేసిన త్రీ పీసెస్ ఉన్నాయండి మొత్తం నేను సిక్స్ పీసెస్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇది పామిగ్రినేట్ జ్యూస్ అండి పామి జ్యూస్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకున్నాను ఎక్కువ స్వీట్ అవసరమైతే మీరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి నేను పామి కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూనే వేసాను ఒక కప్పు జ్యూస్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేశానండి ఈ షుగర్ సిరప్ అంతా బ్రెడ్స్కి అంతా మొత్తం అంతా మాయిస్డ్ అయ్యేటట్టుగా మొత్తం అంతా దానికి అప్లై చేసుకుందాం ఇలాగ మొత్తం అంతా ఇప్పుడంతా షుగర్ సిరప్తో ఈ బ్రెడ్ లేయర్స్ అంతా నీట్గా బాగా మాయిస్డ్గా అయ్యేటట్టుగా మొత్తం అంతా షుగర్ సిరప్తో తడుపుకొని ఇదంతా చాలా సాఫ్ట్గా అయ్యేటట్టుగా చేసుకుందామండి ఇలాగ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఇదంతా మొత్తం ఇలాగ నీట్గా బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఈ స్ప్రెడ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఏమవుతుందంటే ఆ మాయిస్డ్ అనేది మొత్తం అంతా బ్రెడ్ హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లోపు ఇదంతా మాయిస్డ్ అయిపోయి తినడానికి మన కేక్ తిన్న ఫీలింగ్ వస్తుందండి సాఫ్ట్గా జ్యూసీగా అయిపోతుంది ఇలాగా ఇలాగ మొత్తం అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో పైన లేయర్ వేసేసుకుందామండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకున్నాం కదా ఇదంతా నీట్గా సాఫ్ట్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం పైన సైడ్కి కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగ మొత్తం అంతా పైన సైడ్స్కి అంతా క్రీమ్ అంతా అప్లై చేసుకున్నాం కదండి అంతే అండి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్కి ఏమన్నా అంటింది ఉంటే టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు అదంతా నీట్గా సైడ్కి ఉన్న క్రీమ్ అంతా సెట్ అయి క్లీన్ చేసేసుకుందామండి ఇప్పుడు అదంతా నీట్గా క్లీన్ చేసుకున్న అంతా రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు చాకో చిప్స్ తీసుకొని ఇలాగ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా టూ ఎక్స్ట్రా కావాలి అని అంటే ఎక్స్ట్రా టూ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే పెద్దది కేక్ రెడీ అయిపోతుందండి మ్యాక్సిమమ్ ఫోర్ ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ వేసిన ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే మొత్తం అంతా కేక్ చేసేసుకోవచ్చు అంతే అండి ఓరియోతో డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా బేక్ చేయకుండా ఇంట్లో పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయొచ్చు అండి ఏం భయపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి సింపుల్ కేక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేద్దాం తీసి ఈ పీస్ ప్లేట్లో పెట్టేసుకుందామండి అంతే అండి కేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్